హాయ్ ఫ్రెండ్స్, అతడు ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు. అతడు సినిమా ఒక మంచి ఆణిముత్యం. ఊట బావిలో తోడే కొద్ది నీరు ఊరినట్టు అతడు సినిమా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మనకున్న డౌట్ ఏంటంటే, కోట శ్రీనివాసరావు గారు పార్టీలో షియాజీ షిండే గారి తర్వాత పెద్ద నేత, మరియు ఆయనకి తమ్ముడు కూడా, ఆయన సహజంగానో లేక ప్రమాదం వల్లనో చనిపోయి ఉంటే, లేక వేరే ఎవరైనా చంపి ఉంటే, ఆ సానుభూతి వల్ల పార్టీ గెలిచేది. కనుక అప్పుడు తమ్ముడు మరియు ముఖ్య నేత అయినటువంటి కోట శ్రీనివాసరావు ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ ఇక్కడ ఆయన తన అన్నని చంపించాడు. ఈ రకంగా ప్రథమ నేరస్తుడు అయ్యాడు. నా అభ్యర్థన మేరకు భారతీయ శిక్ష శృతి 1816 to 1987లో కొన్ని విభాగాలు అయితే ఉన్నాయి. 107 ఈ సెక్షన్ ఏ నేరం చేయమని ఉసిగొల్పుట, 120 సెక్షన్ ఏ నేరం చేయడానికి కుట్ర పన్నుట. 12 సెక్షన్ల కింద అతడు సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నేరస్తులయ్యారు. పైలా కాకుండా షిండే గారు చనిపోయి ఉంటే అప్పుడు కోట శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి అయ్యేవారు. సో నా ఈ డౌట్ ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగాడు. సో ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉన్న మూవీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.